నమస్తే అండి, నా పేరు వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ని. ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేటి ఎర్లీ మార్నింగ్ నాకు అంగస్తంభన వస్తుందని ఈ మధ్య చాలామంది వస్తున్నారు. అదేమన్నా పెద్ద ప్రాబ్లమా? దానివల్ల అది నాకు సమస్య. రాత్రిపూట ఏమి ఉండలేదు కానీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే నా అంగం గట్టిపడిపోతుంది. దీనివల్ల నాకేమైనా ఇబ్బంది అని అడుగుతూ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైతే నిద్ర లేవగానే ఎప్పుడైతే అంగస్తంభన జరుగుతుందో ఆ అంగస్తంభన జరుగుతుంటే ఆయనకి వెరీ పర్ఫెక్ట్, చాలా హెల్దీగా ఉన్నట్టు అనమాట. ఆయన ఆరోగ్యం హెల్దీగా ఉన్నట్టు, ఆయన ఎరెక్షన్స్ కూడా బాగా హెల్దీగా ఉన్నట్టు. ఎవరికైతే పొద్దున్నే లేవగానే ఎరెక్షన్స్ అవ్వట్లేదో ఆయనకి ఏదో ఒక సెక్షువల్ ప్రాబ్లం అనేది ఉన్నట్టు అనమాట. మేబీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ప్రీమెచర్ ఎజాక్యులేషన్ కావచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు. సో వీటిలో ఏదైనా కారణం కావచ్చు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేది రావటం వల్ల ఏంటంటే అది చాలా ఆరోగ్యం ఆయనకి చాలా బాగా ఆరోగ్యం ఉన్నట్టు అని జరుగుతూ ఉన్నట్టు. మళ్ళీ అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, సార్ నాకు రాత్రి నిద్రపోయే ముందు నాకు ఏదో కళ్ళు వచ్చేసి కళ్ళ రాగానే నాకు మొత్తం వీర్యం కారిపోతుందండి. ఆ వీర్యం కారిపోవటం వల్ల నాకు నా బలం అంతా పోతుంది కదా, వీర్యం పోవటం వల్ల నా బలం అంతా పోతుంది కదా సార్ అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే వీర్యం పోవటం వల్ల నా బలం పోతుంది అనేది ఒక అపోహ మాత్రమే కానీ నిజం కాదు. ఎందుకంటే మార్నింగ్ అంతా మనం పనుల మీద ఉంటాము, ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా చిన్న కళ ఎప్పుడైనా వచ్చినా సరే అది ఏంటంటే అది మీరు కనుక ఒక వారం కానీ 10 రోజులు కానీ అసలు ఎలాంటి మాస్టర్బేషన్ చేసుకోకుండా ఉన్నారు, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ వల్ల అది అంతా రిలీజ్ అయిపోవడానికి ఏదో ఒక చిన్న కళ వచ్చినా సరే అది మొత్తం స్పర్మ్ అంతా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ స్పర్మ్ రావటం బయటికి రావటం వల్ల మీకేమీ రక్తం పడిపోతున్నట్టు కాదు, మీ ఆరోగ్యం పాడవుతున్నట్టు కాదు, అదేమి కాదనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకతను బీటెక్ చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన నార్త్ ఇండియా నుంచి నా దగ్గరకు వచ్చారు, నార్త్ ఇండియాలో ఆయన సొంతూరు నార్త్ ఇండియా. అయితే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ఆయన వచ్చి, సార్ నాకు రాత్రిపూట ఇలా జరుగుతుంది, నాకేమో మా వాళ్ళేమో చెప్పారు నాకు రక్తం అంటే బ్లడ్ నా బ్లడ్ అని, బ్లడ్ ఒక వీర్యం వచ్చి 1 లీటర్ బ్లడ్తో సమానం అని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో అది నాకు ఇప్పుడు నాకు అది ఎప్పుడైతే నాకు ఇలా రాత్రి పోతుందో ఇంకా ఆ రోజంతా నేను నీరసంగానే ఉంటాను, ఇంకా నాకు ఏం నా ఒంట్లో శక్తే ఉండదు, ఇలాగైతే ఎలాగ సరే రేపు పెళ్ళైనా సరే నేను పెళ్లి చేసుకున్నా సరే నా భార్యకి నా బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె బాగా హెల్దీగా అయిపోతుంది, నేను బాగా వీక్ అయిపోతానేమో, అలా అవుతుందా సరే అని నేను వచ్చి అడిగాను అనమాట. సో ఇలాంటి కేసు ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే మీకు అందరికీ ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. వీర్యం అనేది మనకి ఇప్పుడు శ్వాస ఇవన్నీ మనం బయటకి ఎలా వదులుతున్నామో, అలాగే యూరినేషన్ ఎలా చేస్తున్నామో, ఇలాగే వీర్యం కూడా మనలో అది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఓకే, అది ప్రొడ్యూస్ అవటం వల్ల మీరు వీర్యం పోవటం వల్ల ఒక కొంతమంది ఉంటారు, కొంతమంది 2-3 సార్లు హస్తప్రయోగం చేసుకునేవాళ్ళు, కొంతమంది 4-5 సార్లు చేసుకుంటారు, కొంతమంది 7-8 సార్లు చేసుకుని ఉంటారు. సో ఈ వీర్యం వల్ల పోవటం వల్ల వీర్యానికి రక్తానికి ఎలాంటి సంబంధం లేదు, ఆ రక్తంకి వీర్యంకి సంబంధం లేదు. వీర్యం అనేది సపరేట్, దానికి ఒక సపరేట్ దారి ఉంది, ఆ దారి ద్వారా వీర్యం వస్తుంది కానీ రక్తానికి సంబంధం లేదు. కానీ రక్తానికి ఎక్కడ సంబంధం అంటే మనకు గనక ఎరెక్షన్స్ అనేది బాగా రావాలంటే మనలో బాగా మన రక్తంలో కానీ బాగా ఫ్లో అయినట్టే ఎరెక్షన్ వస్తుందన్నమాట, లేకపోతే ఎరెక్షన్ రాదు. అది ఒక్కచోటే రక్తం ఉపయోగపడుతుంది కానీ మిగతా వీర్యానికి రక్తానికి ఎలాంటి సంబంధము లేదు. సో పొద్దున్నే రాగానే నాకు ఎరెక్షన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నట్టు అనమాట. ఆ హెల్దీ ఉన్న బాడీ వాళ్ళకి ఎలాంటి సమస్య, కొంతమంది నాకు పొద్దున్నే వస్తుంది మళ్ళీ రాత్రి రాదేమో అని వచ్చే పేషెంట్లు కూడా ఉన్నారు. ఎందుకంటే పేషెంట్ అనగానే వాళ్ళకు వచ్చే సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. మనకి యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ క్లినికల్ సైకాలజిస్ట్కి ఏమనిపిస్తుంది అంటే చిన్న చిన్న సమస్య కదా అని అనిపిస్తుంది, కానీ అవతల వ్యక్తికి అది చాలా పెద్ద సమస్య. ఆ సమస్యను తీర్చుకోవడం కోసం ఆయన ఎన్నో రోజుల నుంచి తపనపడి మదనపడి వచ్చి ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా బయట వాళ్ళు ఏమనుకుంటారో, వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే మదన పడిపోతూ ఉంటారు. ఇలాంటి అపోహలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి సమస్యలు అన్నీ తీర్చడానికి ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు. మీరు వచ్చి మీ సమస్య ఏమున్నా సరే మా దగ్గరకు వచ్చి మీరు ఓపెన్గా చెప్పుకున్నట్టయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ప్లస్ మీకు ఇంకా లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు రావు. థ్యాంక్ యూ.